ప్రభుత్వంపై మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్కు భారీ నష్టం వాటిల్లిందని, అది చాలా వరకు దెబ్బతిందని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిందని తెలిపారు. పెద్ద పెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. వీటిని సరిచేయకపోతే పనులు ముందుకు సాగవని చెప్పారు. దీన్ని సరిచేసేందుకు దాదాపు 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీ చేశారని, దీనిపై 3 రోజుల క్రిందటే నివేదిక వచ్చిందని అంబటి రాంబాబు తెలిపారు. ఈ భారీ తప్పిదానికి ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అంబటి చెప్పారు. ఇప్పుడు దానిలో రేట్లు పెరుగుతాయి సాధ్యంగానే, కాబట్టి పెరుగుతాయి కాబట్టి ఇది ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్టిమేట్ చేసిన తర్వాత కూడా మీకు తెలియపరుస్తాం. ఇది 100కి 100 పాళ్ళు, మానవ తప్పిదమే. సింపుల్, కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచిస్తే అర్థమవుతుంది. డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయకపోవడం అనేది పెద్ద మానవ తప్పిదం. ఎందుకంటే ఏం కావాలి? దీనికి పెద్ద నాలెడ్జ్ కావాలా? దీనికి పెద్ద ఇంజనీరింగ్ కావాలా? దీనికి ఒక మేధశక్తి కావాలా? ఇప్పుడే మనం చేస్తున్నా క్లోజ్ అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. అంటే వరద వచ్చిన డయాఫ్రమ్ వాల్ మీద వరద ప్రవహించదు. అంటే డయాఫ్రమ్ వాల్ మీద వరద ప్రవహించినటువంటి పరిస్థితులను చేసి తర్వాత డయాఫ్రమ్ వాల్ వేయాలి. దీనికి పెద్ద ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. మీరేం చేశారు? డయాఫ్రమ్ వాల్ వేశారు, వరద ప్రవహించుకోకుండా మొత్తం ఎక్కిపోయినా వరదలా ప్రవహించి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ అక్కడ 2 చోట్ల గ్యాప్ పెట్టారు. గ్యాప్ పెట్టినప్పుడు ఏమవుతుందో చెప్పండి. సింపుల్, మనం ఒక ట్యూబ్ నుంచి వాటర్ అలా వెళ్తుంటే అలా నిక్కితే ఏమవుతుంది? భస్మం అవుతుంది. అవునా? అంటే వెళ్ళవలసినటువంటి